లాక్డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రావణం మల్లయ్య వీధి శ్రీ సుభాష్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న 120 మంది ఆటో డ్రైవర్లకు బియ్యం కిరాణా కూరగాయలతో కూడిన నిత్యావసర సరుకుల మోడీ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకు బియ్యం కిరాణా కూరగాయలతో కూడిన నిత్యావసర సరుకులు మోడీ కిట్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రాజేశ్వరరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. లాక్డౌన్ ఏర్పడిన నాటి నుంచి నల్లా పవన్ కుమార్ సేవలను కమిషనర్ అభినందిస్తూ కొనియాడారు. ఆటో డ్రైవర్లకు ఈ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బసవా సింహాద్రి, సంసాని రత్నకుమార్, అరిగిల నాని, నల్లా దుర్గారావు, అయ్యల భాష, నల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రకటిస్తే ఆర్థిక ఇబ్బంది వస్తుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. దానివల్ల లాక్డౌన్ ప్రకటించలేమని చెప్పి ఫస్ట్ 15 రోజులు లాక్డౌన్ ప్రకటించకపోవడం వల్ల 9 లక్షల మందికి అమెరికాలో కరోనా వచ్చింది. మన దేశం 133 కోట్ల మంది, అలా పోల్చుకుంటే మనకు 40-50 లక్షల మందికి కరోనా వచ్చేది. కానీ మన ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే కరోనా మన దేశంలోకి ఎంటర్ అయింది వెంటనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించడం వల్ల మీ వ్యాపారాలకి మనుగడకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేశానికి అంతకన్నా పెద్ద ఇబ్బంది ఎక్కడ ఫ్యాక్టరీలు రన్ అవ్వవు, ఇండస్ట్రీలు రన్ అవ్వవు, వ్యాపారాలు రన్ అవ్వవు, తద్వారా వచ్చే ట్యాక్సులు ఏమి గవర్నమెంట్కి రావు. మళ్ళీ అవంతా కూడా శాలరీల రూపంలో పే చేయాలి. ఈఎంఐలు అన్నీ కూడా 3 నెలల్లో గవర్నమెంట్ నుంచి వచ్చి బ్యాంకుల నుంచి వచ్చి ఈఎంఐలు అన్నీ కూడా 3 నెలల్లో రిలాక్సేషన్ ఇచ్చారు, 3 నెలలు వెనక్కి జరిపారు. అనేక రకాలుగా 170,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసం ఎక్కడ ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ అమెరికా దేశం ఏమనుకున్నదంటే మాకు ఆర్థిక వ్యవస్థ ముఖ్యం అనుకున్నారు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి వెంటనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన దేశంలో చాలా వరకు కూడా అందరూ కూడా లాక్డౌన్ 99% సక్రమంగా ఆయన మాట ప్రకారం చేశారు. దానివల్ల ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కూడా మనం మన దేశాన్ని కాపాడుకున్నాం. మీరు ఇంటిలో ఉండడం వల్ల మీకే కాదు, మీ ఇంటిని మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, తద్వారా దేశాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు.